అందరికీ నమస్కారం. తెలుగు కథాలోకం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ అమ్మకు కలలుంటాయి. రచయిత గంగుల నరసింహారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మగారు నేను వెళ్తున్నాను, తలుపేసుకోండి. పనిమనిషి మాటలతో పడక గదిలో మనవణ్ణి నిద్రపుచ్చటానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాల్లోకి వచ్చింది. తలుపు వేయబోతుంటే వరండా నిర్మానుషంగా నిశ్శబ్దంగా ఉండటం గమనించి భారంగా నిట్టూర్చింది. బోల్టుతో పాటు సెంట్రల్ సేఫ్టీ లాక్ కూడా వేసి హాల్లోకి వచ్చింది. పగలు 12 కావస్తుంది. అది హైదరాబాద్ నానక రాంగూడలోని 30 ఫ్లాట్లున్న అపార్ట్మెంట్ బిల్డింగ్. అందులో అందరూ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాటిల్లో సగానికి పైగా అద్దెకున్న వాళ్లే. విశాలాక్షి కొడుకు కోడలు అలాంటి ఉద్యోగస్తులే కావటంతో 10 రోజుల క్రితమే ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకు వచ్చారు. ఫోన్ రింగ్ అయింది. ఊహించుకున్నట్లుగానే కోడలు చేస్తోంది. శ్రేయస్ పడుకున్నాడా అత్తయ్య? ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు, నిద్రపుచ్చుతున్నాను. కోడలు ఫోన్ పెట్టేసింది. కొద్దిసేపటికి భుజం మీద పిల్లాడు భారంగా అనిపించసాగాడు. శరీరమే కాదు, మనసు కూడా విశ్రాంతి కోరుకుంటుంది. గత 4 సంవత్సరాల నుంచి మనవళ్ళని మనవరాళ్ళని సాకడంలోనే గడిచిపోయింది కాలం. ఎన్నో ఊహించుకుంది. భర్త రిటైర్ అయిన తర్వాత తనకిష్టమైన తీర్థయాత్రలు ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలని, టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలని, నవళ్ళు చదవాలని. రిటైర్ అయిన 6 నెలలలోపే భర్త చనిపోవటం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. భర్త రిటైర్మెంట్ లోపలే 3 పెళ్లిళ్ళయ్యాయి. అమ్మాయిలిద్దరూ అమెరికాలో ఉన్నారు, అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాదులో. ఇప్పుడు వాడి ఇంట్లోనే తన ఈ శిశు సంరక్షణ డ్యూటీ. తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు ఆమెకు వీసా ఏర్పాటు చేసింది. అప్పటికే ఆ అమ్మాయి గర్భిణి. ప్రసవానికి ఇంకా 2 నెలల సమయం. నిండు చూలాలిగా 2 నెలలు. ఆ తరువాత బాలింత కూతురికి, నవజాత శిశువుకి 4 నెలలు ఆనందంగా ఇష్టంగా శుశ్రూషలు చేసింది. 6 నెలల గడువు ముగుస్తుండగా పెద్ద కూతురు అత్తగారు రావటంతో ఇండియా తిరిగి వచ్చింది విశాలాక్షి. 6 నెలల కాలం ఇట్టే గడిచిపోతుండగా పెద్ద కూతురు దాదాపు 7 వయసున్న తన కొడుకును అత్తగారితో విశాలాక్షి దగ్గరికి పంపించింది. 7 పాటు వాడిని పెంచటంలో ఎంతో అలసిపోయిందామె. తనకు వయసు మీద పడుతుందన్న సంగతి అప్పుడే తెలిసొచ్చింది ఆమెకు. వాడి సతాయింపు కన్నా తన కూతురు వాడి బట్టలన్నీ డెటాల్ వేసి ఉతుకుతున్నావా, డైపర్స్ రెగ్యులర్గా మార్చుతున్నావా అంటూ 2 గంటలకు ఓమారు ఫోన్ చేసి సతాయించేది. అలా అతి కష్టంగా 1 సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురు దగ్గర నుంచి ఫోన్, తన దగ్గరికి రమ్మని, కారణం తను గర్భవతినయ్యానని. అది సంతోషకరమైన వార్తే. ఆనందంగా బయలుదేరి మనవణ్ణి పెద్ద కూతురికి అప్పగించి చిన్న కూతురు దగ్గరికి చేరుకుంది. మనవరాలు పుట్టింది. పెద్ద కూతురు ప్రసవమైన తరువాత జరిగిన సంఘటనల వరుస క్రమమే చిన్న కూతురి దగ్గర కూడా పునరావృతమైంది. మనవరాలను 7.5 పాటు తన దగ్గర ఉంచుకునేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. ఆ పాపకు ఎప్పుడూ ఏదో 1 ఆరోగ్య సమస్య వచ్చి పడేది. దాంతో చిన్న కూతురు కంగారుతో అరగంట కోమారు ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేది. ఈలోగా కోడలు కూడా ప్రసవించి మనవడుని కన్నది. అదృష్టవశాత్తు ప్రసవానికి ముందు 6 నెలలు, ఆ తర్వాత 6 నెలలు తన పుట్టింట్లో ఉండి వచ్చి ఈ మధ్యనే ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది. కూతుర్ల సంతానానికే కాకుండా కుమారుడి సంతానానికి కూడా శుశ్రూషలు చేయటం తన బాధ్యత, ధర్మం కాబట్టి వాళ్ళు కోరినట్లుగా చైతన్యపురిలోని ఇల్లును కిరాయికిచ్చి వాళ్లతో పాటు నానక రాంగూడా వచ్చి మనవడి ఆలనా పాలనా చూసుకుంటుంది. భుజంపై నిద్రపోయిన మనవణ్ణి నెమ్మదిగా పరుపు పైకి చేర్చి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చింది. అపార్ట్మెంట్కు ఆనుకొని పెద్ద ఆవరణలోని చిన్న ఇల్లు ఆమెను ఆకర్షించింది. చుట్టూ కాంపౌండ్ వాలు కట్టబడి ఉన్న 1000 గజాల ఆవరణలో 1 మూలన చిన్న ఇల్లు. దాదాపు 5-6 నిమిషాల పాటు ఆ ఇంటిని ఖాళీ జాగాను చూస్తుండిపోయింది. ఈలోగా హాల్లో నుంచి ఫోన్ చప్పుడు కావటంతో ఉలిక్కిపడి లోపలికి వచ్చింది. కొడుకు చేస్తున్నాడు. ముందు తన కొడుకు గురించి అడిగి ఆ తరువాత, అన్నం తిన్నావా అమ్మా, లేట్ చేయకుండా టైంకి తినమ్మా, ఎందుకో నువ్వు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నావు. ఆ మాత్రం కన్సర్న్కే మనసు కొడుకు మీద ప్రేమతో పొంగిపోయింది. లేదులేరా, బాగానే ఉన్నాను అంది కంపిస్తున్న స్వరంతో. వాడు పడుకున్నప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. సరే. ఫోన్ పెట్టేసి నేరుగా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది. కొడుకు చెప్పిన మాట నిజమే. కాంతి తగ్గిన కళ్ళు,
కళ్ళ కింద చారలు, ముడతలు పడిన ముఖం, తెల్లబడిన జుట్టు, నిరాసక్తంగా కట్టుకున్న వస్త్రధారణ 60కే 70 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోంది. మనసంతా దిగులుతో నిండిపోయింది. నిలువెల్లా నీరసం ఆవహించింది. అయ్యో, అప్పుడే జీవితం చర్మదశకొచ్చేసిందా? ముసలిదాన్ని అయిపోయానా? నా తీరని కోరికలు తీర్చుకోవడానికి ఇంకా వయసుందనే అనుకుంటున్నానే ఇన్నాళ్ళు. అప్పుడే వయసు పైబడిపోయి అనారోగ్యం ఆక్రమించుకుందా? భర్త కొరకు, పిల్లల కొరకు ఇన్నాళ్ళు అర్పించుకున్న జీవితం ఇప్పుడు ఆ పిల్లల పిల్లల కోసమై పాటుపడుతోంది. మరి నా కోసం సమయాన్ని కేటాయించేదెప్పుడు? ఆ అద్భుతమైన సమయం అసలు వస్తుందా? ఆలోచనలతో అన్నం తినాలన్న కోరిక నశించి నిస్సత్తువుగా మంచంపైకి వాలింది. మూసుకుపోతున్న రెప్పల నుంచి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా చెంపలపైకి జారాయి. మరునాడు ఉదయం తొందరగానే శ్రేయస్ నిద్రపోయాడు. పని మనిషి తన పనిలో మునిగిపోయింది. విశాలాక్షి బాల్కనీలోకి వచ్చింది. వీళ్ళది 2వ అంతస్తు కావటంతో ఆ చిన్న ఇల్లు స్పష్టంగా కనిపిస్తోంది. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కాబోలు. ముందు వరండాతో ముచ్చటగా ఉంది. 1000 గజాల స్థలం కాబట్టి కాంపౌండ్ గేటు నుంచి ఇంటి వరకు కారు వచ్చేంత తోవ. దానికి ఇరువైపులా శోభాయమానంగా పూల మొక్కలు. మిగతా ప్రదేశమంతా కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు. నిన్న అంతగా గమనించలేదు కానీ ఆ చిన్న ఇంటి పక్కనే పని మనిషికి రేకుల షెడ్ ఒకటి కాస్త పెద్దదిగానే ఉంది. దాని పక్కనే ఓ కారు కూడా ఉంది. పని మనిషి కాబోలు బట్టలు ఆరేవేస్తుంది. ఒక మగ మనిషి పండ్ల చెట్లకు పాదులు చేస్తున్నాడు. అమ్మా, నేను వెళ్తున్నాను. బాబు కూడా లేచినట్టున్నాడు. పని మనిషి కేక వినబడటంతో కళ చెదిరినట్టు హాల్లోకి వచ్చింది విశాలాక్షి. మళ్ళీ సాయంత్రం 5:30 కావస్తుండగా శ్రేయస్ నిద్రపోయాడు. మళ్ళీ బాల్కనీలోకి వచ్చింది ఆమె. ఆసక్తిగా కనిపిస్తున్న ఆ ఇంటి వైపు దృష్టి సారించింది. యజమానురాలు కాబోలు, ఒక నడి వయసు స్త్రీ, మొక్కల మధ్య తిరుగుతోంది. ఆమె వెనకాలే పని మనిషి దంపతులు. ఆమె ఒక్కో చోట ఆగి చెట్లను చూపిస్తూ ఏదో సూచనలిస్తుంది. పని మనిషి భర్త వెంటనే ఆ చెట్ల దగ్గరకు వెళ్ళి ఆమె చెప్పినట్లు చేస్తున్నాడు. 1/2 గంట అలా తిరిగి వచ్చి తన ఇంటి ముందు వాకిట్లో అంతకు ముందే వేసిన వాలు కుర్చీలో కూర్చుంది. పని మనిషి లోపలికి వెళ్ళి ప్లేట్లో చిరుతిండి, ఒక పుస్తకం ఏదో పట్టుకొచ్చి ఆమెకు అందించింది. చిన్న టీపాయి తెచ్చి దానిపై వాటర్ బాటిల్, టీ ఫ్లాస్కు ఉంచి తన రేకుల షెడ్లోకి వెళ్ళిపోయింది. వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కుడిచేత్తో చిరుతిండి తింటూ ఎడమ చేతిలోని పుస్తకం చదువుతున్న ఆమెను చూస్తున్న విశాలాక్షికి అసూయ కలిగింది. అయినా తన్మయత్వంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది. మరునాడు కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే శ్రేయస్ని ఎత్తుకొని బాల్కనీలోకి వచ్చింది. తలుపు తెరిచి ఉండటంతో ఇంటి యజమానురాలు కనిపిస్తోంది. ఆవిడ టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది. ఎంత అదృష్టవంతురాలావిడ! మనసులోనే ఈర్ష్యపడింది. ఆమెతో మాట్లాడాలని, స్నేహితం చెయ్యాలని అనుకుంది. అదృష్టవశాత్తు ఆ కోరిక ఆ శనివారమే తీరింది. శనివారం సెలవు రోజు కావటంతో కొడుకు కోడలు ఉదయమే టిఫిన్ చేసి శ్రేయస్ని తీసుకొని కోడలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు. పని మనిషి కూడా వచ్చి 10:30 లోపే వెళ్ళిపోయింది. వీలైనంత వరకు నీటుగా తయారై ఫ్లాట్కు తాళం వేసుకొని కిందకు వెళ్ళింది. తడబడుతున్న అడుగులతో పక్కింటి గేటుపై చెయ్యి వేసింది. పని మనిషి భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడక్కడికి. నేను ప్రక్క అపార్ట్మెంట్లో ఉంటున్నాను. మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను, చెప్పింది అతనికి. ఇక్కడే ఉండండి, నే వెళ్ళి అమ్మగారిని అడిగి వస్తాను. 2 నిమిషాల తరువాత వచ్చి గేటు తీసి లోపలికి రమ్మన్నాడు. పరస్పర నమస్కారాలయ్యాక తనని తాను పరిచయం చేసుకుంది విశాలాక్షి. విశాలమైన పడక గది, పెద్ద హాలు, ఒక వంటగది ఉన్న ఇల్లు అది. పైగా వరండా ఉంది. అదే ఎత్తులో వాకిలి కూడా ఉంది. హాల్లో ఒక స్మార్ట్ టీవీ, నిండుగా పుస్తకాలున్న బీరువా, డైనింగ్ టేబుల్, సింగిల్ కాటు మంచమే కాకుండా ఒక సోఫా కూడా ఉన్నాయి. ఎక్కడి సామాన్లు అక్కడ నీటుగా సర్దబడి ఉన్నాయి. ఆమె చాలా శుభ్రంగా అజ్ఞాతవాసం గడుపుతున్న రాజమాతలా ఉంది. నా పేరు విశాలాక్షి, నా పేరు మీనాక్షి, అందామె నవ్వుతూ. మన పేర్లు కొంచెం సారూప్యంగా ఉన్నాయి అంటూ తన గురించి, పిల్లల గురించి, మనవళ్ళ మనవరాళ్ల గురించి చెప్పింది. మన పేర్లలోనే కాదు, మన కుటుంబ పరిస్థితుల్లోనూ చాలా పోలికలున్నాయి. నా వయసు 60 అంటూ తన గురించి చెప్పుకొచ్చింది మీనాక్షి. ఆమెకు సంతానం 3, కానీ 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అబ్బాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయితే అమ్మాయి ఇక్కడే హైదరాబాదులో ఉందట. మీనాక్షి భర్త కూడా మరణించాడు.
నా పిల్లలకి ముందే ఖచ్చితంగా చెప్పేశానండి. నాకు 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకే వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ సేవలు చేస్తానని. ఆ తరువాత జీవితాన్ని నా కొరకే ఉపయోగించుకుంటానన్నాను. మా వారెప్పుడో చాలా తక్కువ ధరలో కొన్న 1000 గజాల స్థలం ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది. నా తదనంతరం ముగ్గురికి చెందేలా వీలునామా రాశాను. మా వారు తన రిటైర్మెంట్ డబ్బులతో నాకు చిన్న ఇల్లు కట్టించి ఇచ్చారు. నా ధర్మం బాధ్యత కాబట్టి ముగ్గురికి ఒక్కొక్క సంతానం వరకు అన్ని సేవలు చేశాను. 2వ సంతానం బాధ్యతంతా వాళ్లదేనని కరాఖండిగా చెప్పేశాను. నిజంగా చాలా మంచి నిర్ణయం అండి. మీనాక్షిని అభినందిస్తూ అంది విశాలాక్షి. ఇక్కడున్న అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఫోన్లో మాట్లాడుతుంటారు. పని మనిషి ఇద్దరికీ నారింజ రసం తెచ్చి ఇచ్చింది. మీ జీవితం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీ దినచర్య కాస్త వివరంగా చెబుతారా? ఆసక్తిగా అడిగింది విశాలాక్షి. చాలా సింపుల్ నా దినచర్య. ఉదయం మా కాంపౌండ్లోనే గంటసేపు వాకింగ్ చేస్తాను. మా పని మనిషి యాదమ్మ అద్భుతంగా వంట చేసి పెడుతుంది. ఆమె భర్త మొత్తం తోట పని చేయటమే కాకుండా నా కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు. శని ఆదివార సాయంత్రపు వేళల్లో రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గాన సభలో కానీ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వెళ్తుంటాను. మధ్యాహ్నం యూట్యూబ్లో పాత తెలుగు సినిమాలు చూసుకుంటాను. సాయంత్రం సమయాల్లో ఎక్కువగా నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతుంటాను. ఆ టైంలో మా యాదమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటుంది. రాత్రి భోంచేసిన తరువాత నిద్ర వచ్చేంత వరకు 6 బయట కుర్చీలో కూర్చొని రేడియో వింటాను. మీనాక్షి చెబుతూనే ఉంది. విశాలాక్షి మంత్రముగ్ధలా వింటూ రకరకాలుగా ఆలోచిస్తుంది. ఎంత అదృష్టవంతురాలు! తన ఇష్టాలన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తూ తన కోసమే, కేవలం తన కోసమే తను జీవిస్తోంది. నిజానికి ఇద్దరి జీవితాల్లో సారూప్యమే కాకుండా ఇష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి. ఆమె అనుభవిస్తోంది, తనింకా నిరీక్షిస్తుంది. ఆమె అంతటి అదృష్టం తనని వరించగలదా? ఆమెలా తను తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలదా? అందుకే ఆమె ఉత్సాహంగా ఉంది, తను నీరసంగా ఉంది. ఆమె వయసు 5 ఏళ్ళు చిన్నదిగా కనిపిస్తుంటే తనేమో 10 ఏళ్ళు ఎక్కువ వయసున్న దానిలా కనిపిస్తోంది. విశాలాక్షి లేవటం చూసి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అంది మీనాక్షి. తరచుగా వీలు పడకపోవచ్చు, అందుకే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటాను అని నెంబర్ తీసుకొని భారంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆనాటి నుంచి రోజు కోమారైన బాల్కనీలోకి వచ్చి మీనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మానసికంగా ఉపశమనం పొందసాగింది. 4 రోజుల తర్వాత అమెరికా నుంచి పెద్ద కూతురు ఫోన్ చేసి చెప్పిన విషయం విన్నాక మనసంతా దిగులుతో నిండిపోయింది. పెద్ద కూతురు 2వ సారి గర్భం దాల్చింది. ప్రసవానికి ఇంకా 4 నెలల సమయం ఉందట. తొలి సంతానం అబ్బాయితో ఇప్పటికే ఇబ్బందిగా ఉందట. అందుకే ఇంకో 4 రోజుల తరువాత తల్లి అక్కడికి వచ్చి ప్రసవానంతరం 3 నెలలు గడిచాక మొదటి అబ్బాయిని ఇండియాకి తీసుకొచ్చి మరో సంవత్సరం పాటు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట. తల్లి ఇండియాకి తిరిగి వచ్చే టైంకి కూతురు అత్తగారు అక్కడికి వస్తారట. విశాలాక్షికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది. తన 3 పిల్లల్లో మొదటి దానికి మళ్ళీ 2వ సంతానం ప్రక్రియ ప్రారంభమవుతుందంటే ఆ తరువాత చిన్న కూతురికి కూడా 2వ సంతానం, మళ్ళీ కొడుకు కూడా 2వ సంతానం కలుగుతారు. ఈ తతంగం పూర్తి కావాలంటే మరో 5 ఏళ్ల కాలం పడుతుంది. అంటే తను మరో 5 ఏళ్ల పాటు పుట్టబోయే 3 పిల్లల డైపర్లు మార్చుతూ కాలం గడపాలి. అప్పటికి తనకు 65 వచ్చేస్తుంది, పూర్తిగా ముసలిదైపోతుంది. అప్పుడు తనకే డైపర్లు ఉపయోగించుకోవలసిన అవసరం ఏర్పడుతుందేమో. ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది. ఆ సమయంలో మీనాక్షి జీవితం గుర్తుకొచ్చి దుఃఖం మరీ ఎక్కువైంది. నా జీవితం ఇంతేనా? భర్త కొరకు, పిల్లల కొరకు, ఆ పిల్లల పిల్లల కొరకు జీవించటమేనా ఈ జీవిత పరమార్థం? మీనాక్షిలా జీవించలేనా? నా కోసం జీవించటం అనేది లేనే లేదా? మనసంతా శూన్యంగా తయారయింది. కొడుకు వచ్చేంత వరకు అలాగే నిస్సత్తుగా మంచంపై ఉండిపోయింది. ఏమ్మా అలా ఉన్నావు, జ్వరంగా ఉందా? ఆతృతగా అడిగాడు. జ్వరవేం లేదులేరా, ఏదో నీరసం. ఆ తర్వాత కోడలు వచ్చింది. భోజనం చేయటానికి మనస్కరించి మజ్జిగ తాగి పడుకుంది విశాలాక్షి. మనసంతా అసంతృప్తి నిండిపోయి నిద్ర కరువైపోయింది. మరునాడు శనివారం కావటంతో ఉదయం హడావుడి లేదు. నింపాదిగా టిఫిన్ల కార్యక్రమం అయ్యాక పిల్లాడికి వ్యాక్సిన్ ఇప్పిస్తానని వాడిని తీసుకొని కోడలు బయటకు వెళ్ళింది. కొడుకు హాల్లో టీవీ చూస్తున్నాడు. వంటింట్లో పని మనిషి అంట్లు తోముతుంది. మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉండటంతో బాల్కనీలోకి వెళ్ళింది విశాలాక్షి.
చెట్లకు నీళ్లు పెడుతున్న డ్రైవర్తో పాటు తను తిరుగుతూ పర్యవేక్షిస్తుంది మీనాక్షి. హాలులో ఉన్న కొడుకు అమ్మ అంటూ వంటింట్లోకి వచ్చాడు. బాల్కనీలోకి వెళ్ళినట్లుందండి, జవాబిచ్చింది పని మనిషి. బాల్కనీలో నుంచి అమ్మకు ఏం కనిపిస్తుంది? ఆశ్చర్యంగా అన్నాడు. ఏమో బాబు, ఈ మధ్య అమ్మగారు అదోలా ఉంటున్నారు, ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్నారు. చిన్న బాబుని ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతున్నారు. అలాగా తను వెళ్ళాడు బాల్కనీలోకి. అమ్మ, కొడుకు పిలుపుకు వెనుదిరిగింది విశాలాక్షి. నిన్న పెద్దక్క ఫోన్ చేసింది. నీకు చేసిందంటగా? అడిగాడు తల్లిని. ముభావంగా తల ఊపింది ఆమె. వచ్చే నెలలో రమ్మంటోంది నిన్ను, మౌనంగా వింది విశాలాక్షి. ఏమ్మా, మాట్లాడటం లేదు, వెళ్ళటం నీకిష్టం లేదా? వెళ్ళాలనిపిస్తోంది, నా బాధ్యత కాబట్టి వెళ్ళాలి. కానీ జీవితం ఇలాగే ముగిసిపోవటం మాత్రం బాధ కలిగిస్తోందిరా, దుఃఖం వచ్చేస్తోంది. నాకు నేను అర్థం కావట్లేదు, నిజంగానే ఏడ్చేసింది ఆవిడ. కంగారు పడిపోయి, ప్లీజ్ అమ్మా ఏడవకు, అంత కష్టమనిపిస్తే వెళ్ళొద్దులే, అక్కకి నేను చెప్తాలే. వద్దొద్దు, అక్కకి అలా చెప్పకు, నేను వెళ్తాలే. కానీ నాకు అలా ఆ మీనాక్షిలా నా చర్మ జీవితం గడపాలనుందిరా. కన్నీళ్ళని తుడుచుకుంటూ కాంపౌండ్లోకి చూపించింది. మీనాక్షి ఎవరమ్మా, అక్కడెవ్వరూ లేరే, అయోమయంగా అన్నాడతడు. అదిగోరా, ఆ కారు డ్రైవర్ మామిడి చెట్లకు నీళ్లు పెడుతున్నాడు కదా, అతనికేదో చెబుతుంది చూడు, ఆవిడే మీనాక్షి, ఆ తోట యజమానురాలు, నాకు బాగా స్నేహితం అయ్యింది ఈ మధ్య. తల్లి మాటలకు మరింత దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్కడ తోటమాలి అటుంచి ఒక్క మంచి చెట్టు కూడా లేదు, మనుషులెవ్వరూ లేరక్కడ. సర్కారు తుమ్మ చెట్లతో చిన్నపాటి కీకారణ్యంలా ఉంది ఆ ప్రదేశం. కూలిపోతున్న ఇటుకలతో కాంపౌండ్ గోడ ఉన్న మాట వాస్తవం. తుప్పు పట్టి ఉన్న చిన్న గేటు మాత్రం ఉంది. అందులో కనిపిస్తుందే ఆ ఇల్లు ఎంత బాగుందనుకున్నావు? సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కానీ అనువుగా అందంగా ఉంది. ఆ పక్క రేకుల షెడ్లో పనిమనిషి దంపతులుంటారు. ఆ తోట చూడు ఎన్ని రకాల చెట్లు. మీనాక్షి చాలా అదృష్టవంతురాలు, నాకు ఆమెలా ఉండాలనుందిరా. తన్మయత్వంతో చెప్పుకుపోతున్న తల్లిని చూస్తుంటే మొదట్లో భయం కలిగింది. తరువాత ఆమె మానసిక భ్రాంతి అర్థమయ్యి జాలి కలిగింది అతనికి. నాకు ఆ మీనాక్షిలా జీవించాలనుందిరా. అదే మాట వల్లె వేస్తున్న తల్లిని గుండెకి పొదువుకొని నెమ్మదిగా లోపలికి తీసుకువెళ్ళాడతడు చెమ్మగిల్లిన కళ్ళతో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.